నమస్తే, వెల్కమ్ టు విఎస్ నైన్ న్యూస్. వికారాబాద్ జిల్లా బోమ్రాజ్పేట్ మండలంలోని పోలీస్ స్టేషన్ ముందర కాంగ్రెస్ నాయకులు ధర్నా చేస్తూ మాట్లాడిన మాటలను అధికార టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా బోమ్రాజ్పేట్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట్ల యాదగిరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఏ కాంగ్రెస్ కార్యకర్తను గొట్టించినో నిరూపించండి. ఒట్టిగా గాలికి మాటలు మాట్లాడకూడదు. మా 9000 ఛానల్లోడు ఏం చేయాలి పెట్టుకోమని ఇష్టం ఉన్నట్ల మా ఎమ్మెల్యేని బదలాం చేస్తే ఖబర్దార్ చెప్తున్నాం మేము. మా ఎమ్మెల్యే ప్రజల సపోర్ట్ ఉంది, పేదవాళ్ళ సపోర్ట్ ఉంది, 3000 పెన్షన్ తీసుకునే సపోర్ట్ ఉంది, రైతు బంధు తీసుకునే సపోర్ట్ ఉంది, మళ్ళీ రైతు బీమా తీసుకునే వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇన్ని కుటుంబాలు మాకు సపోర్ట్ ఉన్నాయే, మీ కాంగ్రెస్ మాకు లెక్కనా? మేమేమి గెలువం ఇక్కడ కొడంగల్ ఈ నరేందర్ రెడ్డి అడ్డ అయింది అనేది ఏం చేయాలని ఆ పిచ్చి వాగును వాగుతున్నారు. ఆ వాగును వాగకుండి మీ పగటి కళలు కనకుండి వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, వచ్చేది ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అని మేము సభముఖంగా తెలియజేస్తున్నాం. మా మండల నాయకులు టీఆర్ఎస్ నాయకులు మండల నాయకులు ఉన్నారు కదా, ఎవరైనా 10 రూపాయలు తిన్నారా ప్రజల దగ్గర? మీరు నిరూపించండి. మీలాగా ఉష్ణ మామూలు కానీ లేకుంటే ఉష్ణ ట్రాక్టర్లు కానీ మా చివరసల ఇళ్ళ పడితే రాత్రి ఇళ్ళ పడితే ఎవరి ట్రాక్టర్లు పోతున్నాయి, ఎవరికి మామూలు ముడుతున్నాయి ఏమనేది అన్ని మా చిట్ట మా మార్కెట్ చైర్మన్ దగ్గర ఉన్నది. మీరు ఇది ఆలోచన చేసుకొని నడవాలి. మనము ఎట్లున్నాము, బొమ్మరాజపేట మండలంలో ఇంతవరకు ఏ రాజకీయ కేసులు లేవు. ఆ రాజకీయ కేసులు పెట్టకూడదని మా ఎమ్మెల్యే చెప్తాడు. మా పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏ పార్టీ అయినా ఉండని వాళ్ళ మీద కేసులు పెట్టకుండా వాళ్ళని కాంప్రమైజ్ చేసి పంపించమని ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది సభాముఖంగా కూడా చెప్పింది మా ఎమ్మెల్యే గారు. ఫోన్ చేసి ఎవరినో లోపల పెట్టు తన్ను అనేది మా ఎమ్మెల్యేకి లేదు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా తెలుసుకోండి.